बॉम्बे से आज ही आए हैं और यहाँ पर आने के बाद पहली बार हैदराबाद मेट्रो का आनंद लूट रहे हैं। बहुत अच्छा लगा बैठकर हमको। ఆనంద్ మెట్రో ఏసీ పర్పస్ అంతా బాగా నచ్చింది మాకు. ఈరోజే ఫస్ట్ టైం ట్రైన్. ఓ ట్రైన్ జర్నీ చాలా బాగుంది. స్టేషన్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంతా బాగుంది. చాలా రోజులైంది ఇన్నాళ్ళకి ఈ ట్రైన్ ఎక్కాను నేను. 15-20 ఏళ్ళైంది నేను ట్రైన్ ఎక్కి. ఈ ట్రైన్ చాలా బాగుంది. పెద్దవాళ్ళకి చాలా బాగుంది. కొంచెం సీనియర్ సిటిజన్కి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. స్పెషల్ లేడీస్ కంపార్ట్మెంట్ పెడితే ఇంకా బాగుంటుంది. మాలాటి వాడడం బయలుదేరడానికి మేము బటంగపేట నుంచి వచ్చాము. చాలా చాలా బాగుంది. ట్రైన్ అయితే చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ట్రైన్ ఎక్కినా ప్లేన్ ఎక్కినట్టుగా మాకు ఆ మూడ్ వస్తుంది. చాలా అనుభూతి వస్తుంది. చాలా బాగుంది. కానీ కొంచెం టికెట్ మాత్రం కొంచెమే పెట్టారు. అది కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. లేడీస్కి కంపార్ట్మెంట్ పెడితే బాగుంటుంది. సీనియర్ సిటిజన్ కూడా వీలుంటే పెడితే ఇంకా బాగుంటుంది. అత్యాధునికమైన ట్రైన్ కనిపెట్టారు. చాలా ప్రయోగాలు ఉన్నాయి దీనితో. ఛార్జ్ కొద్దిగా కాస్ట్ కానీ ప్రయాణం మాత్రం సుఖమయం ఉన్నది. పొల్యూషన్ ఉండదు. మళ్ళా జనరల్గా బాంబే మద్రాస్ బెంగళూరు అట్లా కంపేర్ చేసిన దాని కాకుండా అవన్నీ గ్రౌండ్లు ఉన్నాయి. ఇవి మీదికెళ్ళు ఉన్నాయి. కాబట్టి మన మెట్రో స్పెషల్ దానికన్నా ముఖ్యం మన ప్రధానమంత్రి దీన్ని ఇనాగ్రేషన్ చేసింది కాబట్టి మన అందరం కోఆపరేట్ చేసి సక్సెస్ చేద్దాం. లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ బ్రింగింగ్ ఇన్ ద మెట్రో ట్రైన్. ఇట్ ఈస్ వెరీ క్లీన్, టైడీ, ఫాస్ట్ అండ్ వెరీ కన్వీనియంట్ టు మిడిల్ క్లాస్ పీపుల్. I hope rest of the sections would be completed very soon. Thank you. చాలా పద్ధతి చాలా ఈజీగా ఉంది. స్టేషన్లలో కూడా బ్లైండ్కి వాళ్ళకి కన్వీనియంట్గా ఉంది. నేల మీద చూడటానికి కూడా ఈజీగా ఉంది. కార్డ్ స్వైప్ చేయడానికి కానీ తర్వాత ఫ్రీక్వెన్సీ ఇంకా పెంచి ఇంకొంచెం వేగం కానీ ఇంకొంచెం ఎక్కువ రైళ్లు పెట్టెలు ఉంటే బాగుంటుంది. మెట్రో రైలు హైదరాబాద్కు ప్రజలకు రావడం చాలా సంతోషం, మంచి విషయం. ఇది అందరికీ అవైలబుల్ మంచిగా ఉండేలా మెయిన్గా ఉద్యోగం చేసే వాళ్లకు షాపుల వల్ల కానీ ఏజెన్సీల కానీ షాపింగ్ మాల్ కానీ ఇలా రీటైల్ రంగంలో పనిచేసే సాధారణ పౌరులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అందుబాటులో రేట్లు తీసుకురావాలి. గవర్నమెంట్ దాని గురించి ఆలోచించాలి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కారు తీసుకొచ్చి కూడా కింద పార్కింగ్లో పెట్టి జర్నీ చేసాం ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. పొల్యూషన్ ఫ్రీ ఉంది. చాలా ఆనందంగా ఉంది. సిటీ లొకేషన్ కూడా చాలా ఇంతవరకు ఇలా చూడలేము ఎప్పుడు. చాలా ఆనందంగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.